श्री देवीदास गारू साई समाजं प्रेक्षकुलकु मरोकसारी मनपूर्वक नमस्कार। आरोग्यमे महाभाग्यं अने पेरुतो शीर्षिकतो मनं चाला मूलिकल गुरिंचि चेप्पुकुंटू उन्नां। चेप्पुकुंटू क्षेत्राल्लोनू पोलाल्लोनू अरण्य प्रांताल्लोनू मैदान प्रांताल्लोनू दोरिके अनेक रकाल मूलिकल गुरिंचि चेप्पुकुंटू ఒక మూలికి గురించి ఒక రహస్యం మీకు చెప్పాలి। ఆ రహస్యం చాలా అద్భుతమైన రహస్యం। ఇది చాలా కాలం నుంచి అమల్లో ఉంది, కాకపోతే మన ప్రాంతంలో అమల్లో లేదు, మన ఆంధ్ర ప్రాంతంలో అమల్ లేదు, ఉత్తరాది ప్రాంతాల్లో అమలు చేస్తారు। కారణం ఇది ఒక రహస్యంగానే మిగిలిపోయింది, ఒక తంత్రంగా మిగిలిపోయింది। అది ఏంటండి అంటే దుగ పెండలం తీగి నిన్న చిన్న పెండలం పెద్ద పెండలం కాయ పెండలం అని మూడు రకాలుగా చెప్తారు। చిన్న పెండలం అనేది దుంప మాదిరిగానే ఉంటుంది, పెద్ద పెండలం అనేది చాలా లోతుగా 5-6 అడుగులు ఎత్తు కూడా భూమిలోకి వెళ్తుందని శాస్త్రపరంగా చెప్పబడింది। ఈ పెండలం దుంప కొన్ని సంవత్సరాలకి ఒక ఆకారం దాల్చుతుంది, ఒక విగ్రహం ఆకారం దాల్చుతుంది। ఆ విగ్రహం గణపతి అవ్వచ్చు, అమ్మవారు అవ్వచ్చు, లేదా వీరభద్రుడు అవ్వచ్చు। గణపతి గాని అమ్మవారు గాని వీరభద్రుడు ఆకారం దాల్చుతుందని దీనికి ప్రఖ్యాతమైన పేర్లు ఉన్నాయి। ఈ పెండలం అందలం, పెండలం అందలం అని పేరు ఉంది। పెండలం ఎక్కడైతే పెరుగుతుందో వాళ్ళ అందలం ఎక్కిస్తుంది, ధనంలో ఉన్నవాడిగా చేస్తుంది, ధనం ప్రవాహంగా వస్తుంది, ధనానికి హీనత కలగదు। ధనమే కాదు అన్ని పనులు పూర్తవుతాయి, కానీ ముఖ్యంగా ధనహీనులైన వారు ఎవరైనా సరే పెండలం దుంప మీరు అంతా కూల ఉండుకోండి, పైన చిన్న ముచ్చుకి మాత్రమే మట్టి ఇసుక కలిపిన ఒక ప్లాస్టిక్ బకెట్లోనో కుండీలోనో పెట్టి ఉంచినట్టయితే చక్కటి తీగలు బయలుదేరుతాయి। చాలా అందమైన మొక్క ఇది, చాలా అందంగా ఉంటుంది। మా ఇంట్లో ఎప్పుడూ నిలా పెంచుతాను। కారణం ఏంటంటే ఆ ఇంటికి ఏ కీడు జరగదు, అసౌకర్యాలు రావు, అన్నీ సౌకర్యంగా ఉంటాయి, ధనధాన్యాలు వృద్ధిలో ఉంటాయి, అన్ని విధాలా మనశ్శాంతి కలిగిస్తూ ఆహారానికి కూడా ఉపయోగపడుతుంది। ఆహార పరంగా ఆయుర్వేద పరంగా మీకు ఏం ఉపయోగపడుతుంది అంటే ఆమ్లం పెరగనివ్వదు, జిగురు పెరగనివ్వదు, శ్లాష్మం పెరగనివ్వదు, బంగాళదుంపలాగా చెట్టగుణం అయితే దీనికి ఉండదు। ఈ పెండలం దుంప తీగి మరీ ముఖ్యంగా ఎవరైనా అశాంతికి లోనవుతున్నాం, ధనధాన్యాలు సౌకర్యంగా లేవండి, మేము ఎంత ప్రయత్నం చేసినా మాకు కలిసి రావట్లేదు అన్నవాళ్ళు ఒక పై చిన్న ముచ్చుకిని కత్తిరించి మట్టి ఇసుక కలిపిన చోట పెట్టి ఉంచండి, అది పైకి పాకినప్పుడు మీ ఇంట్లో ఐశ్వర్యం తాండవం చేస్తాం, అందులో ఏమాత్రం అనుమానం లేదు। ఇది ఎప్పటి నుంచో నేను చెప్పాలనుకున్న విషయం, ఇప్పుడు సమయం వచ్చింది మీకు చెప్తున్నాను। ధనం కలిసి రావట్లేదు, మానసికంగా చికాకులు పడుతున్నాం, పరిస్థితులు అనుకూలంగా లేవు, ఎటు వెళ్ళినా ధనం పెద్దగా మాకు ఉండటం లేదండి, ధనప్రాప్తి కావాలనుకునే వాళ్ళు ఈ పెండలాన్ని ముక్క పై ముక్క దుంప అంతా పై చిన్న ముక్క మనం కూర వండుకోగా మిగిలిపోయిన పై ముక్కను ఇసుక మట్టి కలిపిన ఒక పాత్రలో ఒక బకెట్లో కానీ ఒక కుండీలో కానీ పెట్టి ఉంచండి, కొద్దిగా నీళ్లు తడుతూ ఉంటే చాలా అందంగా మనీ ప్లాంట్ కంటే అందంగా బయటకు వస్తుంది, అది పాకుతుంది। అది పాకినంతకాలం మీ ఇంట్లో బాగా ఉన్నంతకాలం మీ ఇంట్లో ధనం మాత్రం లోటు రాదు। ఇది మీ అనుభవపూర్వకంగా అనేక సార్లు రుజువైంది। ఉత్తరాదిలో పెంచుతారు అలాగా, ఎందుకు పెంచుతారని అడిగితే మేము ధనం కోసమే పెంచుతామని వాళ్ళు చెప్పారు। అది మీకు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।